ఇది ఒక ఉదాహరణ మాత్రమే మొన్న నేను కర్నూలు పట్టణంలో పాదయాత్ర చేశా అక్కడ రాము అనే కోరగాలు షాప్ ఉన్న వ్యక్తి ఆయన ఆయన భార్య వచ్చి నాకు ఆర్తితో ఆహ్వానం పలికారు కానీ అక్కడున్న బుల్లి సైకో కార్పొరేటర్ కృష్ణకాంత్ ఏం చేశాడో మీ అందరు చెప్పాల్సిన అవసరం ఉంది నేను పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత ఎల్లి ఆ షాప్ ని ధ్వంసం చేసి ఏకంగా ఆ కుటుంబాన్ని వీధికి వీడ్చారు జగన్ పడగొడితే మీ లోకేష్ నిలబెడతాడు ఆ రాము గారి కుటుంబానికి అండగా నిలబడతాడు మీ లోకేష్ తొందరలోనే షాప్ కూడా తెరిపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దితే సైకో జగన్ వచ్చి ఏకంగా నేరాలకి రాజధాని చేశాడు ఆ విశాఖపట్నాన్ని ఆయన సొంత ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారి కొడుకు భార్య ఆడిటర్ జీవిని ఏకంగా విశాఖలో కిడ్నాప్ చేసే పరిస్థితి మనందరం చూసాం వాళ్ళ ఎంపీ చెప్తున్నారు ఇది వీలు వాళ్ళు కాదు ఈ సైకో జగన్ కి చెందిన ల్యాండ్ మాఫియానే మమ్మల్ని కిడ్నాప్ చేశారని అంటే ఒక వైకాపా ఎంపీకి రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకి రక్షణ ఉందా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఇప్పుడు ఏకంగా ఆ వైకాపా ఎంపీ మొత్తం వ్యాపారం తెలంగాణకి మార్చుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది మన చంద్రబాబు గారు సంపదన సృష్టికర్త అవుతే ఈ జగన్ అప్పుల అప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అవుతే జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు నాయుడు గారిది ముందు చూపు అవుతే జగన్ ది ముందు తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మ గౌరవం కోసం అవుతే వైకాపా ఒక గలీజ పార్టీ ఈ జైల్ జగన్ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచాడు మే బిల్ వచ్చిందా మే బిల్ వచ్చిందా కరెంటు షాక్ గట్టి కొట్టిందా ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టదు ప్రభుత్వం ఇచ్చే కరెంటు బిల్ పట్టుకుంటే గిర్రని షాక్ కొడుతుంది ఒక మే మాసంలోనే ప్రజల పైన దాదాపు పదమూడు వేల క్షమించాలి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు భారం వేశారు అప్ ఛార్జులు ఎడ్మస్ ఎడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఫ్యూల్ ఛార్జీలను పేరుతో ప్రజల్ని బాధుడే బాధుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న వ్యక్తి ఇప్పుడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు గతంలో వందల్లో వచ్చే బిల్లు ఇప్పుడు వేళ్ళలో వచ్చే పరిస్థితి అందుకే ప్రజలందరికి పిలిపిస్తున్నా ఆ ఫ్యాన్ కి పర్మనెంట్ గా కరెంట్ కట్ చేయండి మన బాధలు పోతాయి జగన్కి ఒక జబ్బుందండి ఆ జబ్బు పేరేంటో తెలుసా జబ్బు పేరు ఏంటో తెలుసా మైథోమేనియా సిండ్రోమ్ ఏంటది మైథోమేనియా సిండ్రోమ్ గూగుల్ కలిగి కొట్టండి ఆ జబ్బు లక్షణాలు ఏంటంటే ఉంది లేనట్టు లేంది ఉన్నట్టు చెప్తాం ఈ జగన వ్యక్తి అబద్ధాలు చెప్తూ బతుకుతున్నాడు లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు వెయ్యి రూపాయలు నీళ్ళ బాటిల్ తాగేవాడు పేదవాడా అని ప్రజలందరినీ అడుగుతున్నా హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్ బెంగళూరు లో యల్హంకాల ముప్పై రెండు ఎకరాలు ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ రేపో మాపో విశాఖపట్నంలో కూడా ఒక ప్యాలెస్ లోకి వెళ్ళబోతున్నాడు అంటే ఐదు ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ సొంత ఛానల్ పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా ఈ మైథోమేనియా సిండ్రోమ్ వల్ల ఈ రోజు వ్యక్తి ప్రజల సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తాం మనందరం చూస్తున్నాం ఇంకా ఈ జగన్ కూడా ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్ కి రెండు బటన్లు ఉన్నాయండి బల్ల పైన ఒక బ్లూ బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ బల్లపైన పైన బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఆ బల్ల కింద ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి వంద రూపాయలు విష్ చనిపోతుంది వంద రూపాయలు ప్రజల దగ్గర నుంచి ఎట్లా దోచేస్తున్నాడో నేను చెప్పాలా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఆనాడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఇక్కడనే నేను ప్రచారం చేశానికి వచ్చా పన్బాక లక్ష్మి గారిని గెలిపించమని ఆనాడు కోరా ఆనాడే చెప్పా పనబాక లక్ష్మి గారిని మీరు గెలిపించబోతే పెట్రోల్ డీజల్ సెంచరీ కొడుతుందని కొట్టిందా సెంచరీ పెట్రోల్ డీజల్ కొట్టిందా సెంచరీ ఒంట నూన్ ధర ఎంత డబల్ సెంచరీ గ్యాస్ ధర ఎంత పదమూడు వందల రూపాయలు ఇట్లా అన్ని నిత్యోస సరుకుల ధర పెంచాడు ఈ ఫిట్టింగ్ జగన్ చివరికి పాపం ఆ క్వార్టర్ బాటిల్ ని కూడా వదలబెట్టలేదు ఫిట్టింగ్ జగన్ భూమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ రేప మాపో జగన్ బ్రాండ్ కూడా తీసుకొస్తాడు ఆ క్వార్టర్ బాటిల్ ధరలు కూడా వహించి పాపం తాగబోతుల పైన కూడా బాధుడే బాధుడు ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నా వాలంటీర్ వాసు రేప మాపో వస్తాడు ఇలా గుట్టం తీసుకొస్తాడు ఊదమని ఉఫ్ అని ండి పరుపాటిన ఊదుతే అమ్మాయి గాలి పీల్చున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ ఫిట్టింగ్ మాస్టర్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా ఏం కట్ చేసాడో చెప్పాలి కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న బీమా కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల పెన్షన్ కట్ ఏకంగా రాయలసీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ భారతదేశ చరిత్రలో వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్